చిన్నారి చిన్నికి ఏం తీసుకొచ్చారు? ఒక చిలుకను తీసుకొచ్చారు. ఆ చిన్నారి చిన్ని ఏం చేసింది? ఆ చిలుకను ఒక పంజరంలో పెట్టింది. ఇంకా ఆ చిన్నారి చిన్ని ప్రేమతో ద్రాక్ష కొనిచ్చి చిలుక నోటికి కూడా అందించింది. అయితే చిలుక మాత్రం ఆ ద్రాక్షను తినకుండా ఏమంటుందంట, పండ్లతో నా బాధ బాపలేవమ్మా, పండ్లతో నా బాధని నువ్వు పోగొట్టలేవమ్మా అని బాధపడిందంట. అయితే తను చల్లగా చక్కగా గాలిలో ఎగురుతూ ఆకాశంలో తేలుతూ పచ్చని చెట్లలో ఉంటూ తను ఆకాశంలో తేలుతూ ఉంటే తన మనసుకు హాయినిస్తుందని, అదే తనకి సుఖమని, ఈ పంజరంలో తనకి సుఖం లేదని తను బాధపడింది. ఇంకా ఈ బంగారు పంజరమే తనకి ఏమని చెప్పింది, బందీ కానా, ఈ బంగారు పంజరమే నాకు ఒక జైలులా ఉంది, నేను ఆకాశంలో తేలుతూ ఉంటే నాకు అది సుఖాన్ని ఇస్తుంది, కానీ ఈ బంగారు పంజరంలో నాకు సుఖం ఎక్కడ ఉంది అని బాధపడి కన్నీరు కార్చిందంట. అయితే ఆ కన్నీరు చూసి పాపాయి గుండె కలిగింది. అప్పుడు ఏం చేసింది చిన్నారి చిన్ని, దయ తెలిసి పంజరం తలుపు తెరిచింది. అప్పుడు చిన్ని ఏం చేసింది, తురుమని ఎదురుపోయింది. ఈ విధంగా మీరు లెసన్ గురించి నేర్చుకున్నారు. అయితే ఆ స్వేచ్ఛ లెసన్కు సంబంధించిన సిడబ్ల్యూ ఫస్ట్ మొదటి రోమన్ కొత్త పదాలు, రెండవ రోమన్ ముఖ్యాంశాలు ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా రీడ్ చేయాలి మీరు అందరూ కూడా వీడియో చూసి నీట్గా రీడింగ్ ప్రాక్టీస్ అనేది చేయండి. నేను రీడ్ చేస్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు రీడ్ చేయండి. ఓకే చిల్డ్రన్స్, స్టార్ట్ చేద్దాం. కొత్త పదాలు స్వేచ్ఛ లెసన్లో మొదటి రోమన్ కొత్త పదాలు. అన్నయ్య, నాకి నవర్తిస్తే నా, యాకి ఆవర్తిస్తే యా. ఏ అక్షరానికి అయితే వర్తిస్తామో అదే అక్షరం వర్తిస్తామో దాన్ని నొక్కి పలకాలి. యాకి ఆవర్తించం, నాకి నవర్తించం, సో ఈ రెండు అక్షరాలు ఎలా పలకాలి చెల్లె, నొక్కి పలకాలి. అన్నయ్య చిన్ని, చాకు పిలిస్తే చి, నాకు పిలిస్తే నీ, నీకి నవర్తిస్తే నీ. చిన్ని చిలుక, చాకు పిలిస్తే చి, ప్లాక్ పిలిస్తే లు, క చిలుక. పంజరం, పాపకు సున్నా అంటే పం, జ రాపకు సున్నా అంటే రం, పంజరం. పంజరం పాపకు సున్నా అంటే పం, జ రాపకు సున్నా అంటే రం, పంజరం. బందీఖానా, బందీఖానా అంటే జైలు అన్నమాట. పాపకు సున్నా అంటే బం, దాకి పిలిస్తే ది బందీ, కాకి దేవుడు పిలిస్తే ఖా, నాకి దేవుడు పిలిస్తే నా, బందీఖానా. ద్రాక్ష, దాకి దేవుడు పిలిస్తే దా, రావర్తిస్తే ద్రా, అక్ష ద్రాక్ష. గారాల, గాకి దేవుడు పిలిస్తే గా, రాకి దేవుడు పిలిస్తే రా, లా గారాల. అన్నయ్య చిన్ని, చిలుక, పంజరం, బందీఖానా, ద్రాక్ష, గారాల. ఓకే చిల్డ్రన్, ఇవి కొత్త పదాలు ఒక పేజ్లో రాయండి, నివేదన చేస్తూ నీటి రాయండి చిల్డ్రన్. నెక్స్ట్ రోమన్ ముఖ్యాంశాలు. నెక్స్ట్ రోమన్ ముఖ్యాంశాలు. చిన్నారి చిన్నికి అన్నయ్య తెచ్చాడు చిలుక. చిన్నారి చిన్నికి అన్నయ్య ఏం తెచ్చాడు, చిలుకను తీసుకొచ్చాడు. చాలా పిలిస్తే చి, నాకు దేవుడిస్తే నా, నాకు పిలిస్తే నా, నాకు పిలిస్తే రి. చిన్నారి చిన్నికి చాకు పిలిస్తే చి, నాకు పిలిస్తే నీ, నా పిలిస్తే ని, కాకి పిలిస్తే కి. చిన్నికి అన్నయ్య, నాకి ఆవర్తిస్తే నా, యాకి ఆవర్తిస్తే యా. అన్నయ్య తెచ్చాడు, నాకు ఎక్కమిస్తే తే, చాకి ఎక్కమిస్తే చా, చావర్తిస్తే చా, దాకి పంపిస్తే డు. తెచ్చాడు చిలుక, చాకి పంపిస్తే చి, దాకి పంపిస్తే డు, క చిలుక. చిన్నారి చిన్నికి అన్నయ్య తెచ్చాడు చిలుక. చిన్ని చాకు పిలిస్తే చి, నాకు పిలిస్తే నీ, నాకు పిలిస్తే నీ. చిన్ని ఆ చిలుకను, ఆ చాకు పిలిస్తే చి, లాకి పంపిస్తే నువ్వు, కా చిలుక.
సో మీకోసం నేను కొత్త పదాలు ముఖ్యాంశాలు ఎలా ప్రాక్టీస్ రీడింగ్